కార్యక్రమానికి విచ్చేయడానికి పెద్దలు నంది అవార్డు రహిత అపర శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు అండ్ కళారంగానికి సంబంధించి ఎన్ని బిరుదులు ఉండాలో అన్ని బిరుదులు ఆయనకు ఉన్నాయి. అది ఈ మధ్యనే ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ పొజిషన్ కూడా వచ్చింది. అయితే మేము అడిగినప్పటికీ ఆ పొజిషన్ లేదు. పొజిషన్ వచ్చింది కదా ఏమైనా మారుతారేమో అని నేను అనుకున్నా. ఆయన అన్నారు ఇట్టి పరిస్థితుల్లో కుదరదు, వెంకటరావు గారితో నాకున్న అనుబంధం కూడా అటువంటిది, కాబట్టి మీ ప్రోగ్రాం సైజుతో నాకు సంబంధం లేదు, మీ విశాఖపట్నంలో ప్రోగ్రాం ఉండాలని చెప్పి మిర్యాల వెంకటరావు గారు ఇప్పటి నుంచో అనుకున్నారు. నీ ప్రోగ్రాం ఒకటి పెద్దది విశాఖపట్నం చేయాలని. ఇంకొక పెద్ద జరగబోతుంది బీచ్లో నెక్స్ట్, దానికి నాందిగా ఇది చిన్న ప్రోగ్రాం కానీ ఆయన పెద్ద మనసు చేసుకొని వచ్చినందుకు ముందుగా ఆయనకి మా ధన్యవాదాలు. ఈ మిర్యాల వెంకటరావు ఫౌండేషన్ ఎందుకు పెట్టాము అంటే మిర్యాల వెంకటరావు గారికి కులం కన్నా కళలు అంటే ఎక్కువ ఇష్టం. కులం అన్నా ఇష్టం, ఇష్టం లేదని కాదు, అన్ని కులాలు ఇష్టం, అన్ని మతాలు ఇష్టం, అందరూ ఇష్టం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయన కళాకారుడు. ఆయనలో కళాకారుడు గురించి ఏమైనా చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బతికిన వాళ్ళలో కేవలం గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఇంకెవరు లేరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చుంటే వాళ్ళు మాట్లాడుకునే తీరు కానీ వాళ్ళ పద్యాలు ఈ పద్యం ఆ పద్యం అని రకరకాల పద్యాలు పాటించుకొని చాలా ఆనందించేవాడు ఆయన. ఈరోజు ఆయన వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా కార్మిక నాయకుడు వివి రామారావు గారు ఏ ప్రోగ్రామ్ చేసినా మంచి ప్రోగ్రామ్ చేసినా ముందుంటారు. స్టార్ మేకర్ సత్యానంద గారు నన్ను అడిగితే నాకు ట్రైనింగ్ ఇవ్వనన్నారు కాబట్టి నా మాటలు కొద్దిగా పడబడుతున్నాయి. అలాగే జాయింట్ కమిషనర్ శ్రీ శివశంకర్ గారు అందరికీ స్వాగతం. విచ్చేసిన అందరికీ ముఖ్యంగా బాలలకి వాళ్ళ తల్లిదండ్రులకి సుస్వాగతం. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడే బాలలతో ఉండాలి, పిల్లలతో ఉండాలి. ఎందుకంటే మేము ముసలైపోయాం, మాకన్నా ముందుతరం ఉంది, తర్వాత ఉంది, అంత పక్కన పెడితే దేశానికి ఫ్యూచర్ మీరు. పిల్లలు కరెక్ట్గా ఇప్పుడు ఇందాక అల్లైకి గారు ఒక మాట అన్నారు, నేను ఎందుకు ఆ వీడియో గురించి వెయిట్ చేసి స్టార్ట్ చేశానంటే ఈ వయసులో మీకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఎందుకంటే కల్మషం లేని ఫ్రెండ్షిప్ మీరు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కమర్షియల్ ఫ్రెండ్షిప్ అయిపోతుంది, అవసరాల గురించి ఫ్రెండ్స్ ఉంటారు, అవన్నీ ఉంటాయి. కానీ ఈ రోజు ఉన్న స్నేహితులు ఆ తర్వాత ఉండరు. ఇప్పుడు ఇందులో కూడా నా స్నేహితులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో నా క్లాస్మేట్. ఇప్పుడు 73లో స్కూల్ వదిలేసాం, 42 సంవత్సరాల తర్వాత కృష్ణ అని చెప్పి ఉన్నాడు. ఆ 42 సంవత్సరాల తర్వాత తెలుసుకొని వచ్చాడు ఆయన, నేను పిల్లలు ఆయన. సో ఎలా ఉంటుందంటే మీ పరిచయం ఇది శాశ్వతంగా ఉండే పరిచయం. తల్లి తండ్రి తర్వాత స్నేహితుడు అంటారు. ఆ స్నేహితుడు ఎవరంటే చిన్ననాటి స్నేహితుడు. పెద్ద అయిన తర్వాత మీకు కల్మషం వచ్చేస్తుంది, అవతల స్నేహితుడికి కల్మషం వస్తుంది. కాబట్టి ఈనాటి ఈ స్నేహితాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఎక్కడైనా స్కూల్లో కాలేజీల్లో విడిపోయి వేరేగా వెళ్ళిపోయినా కూడా మీరు కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండండి. ఇప్పుడు నెట్వర్క్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఫోన్లు వచ్చినాయి, మీకు ఇబ్బంది లేదు. పూర్వకాలంలో కాదు, ఫేస్బుక్లో కొట్టగానే ఏ ఊర్లో ఉన్నా హలో అంటే హలో అంటున్నారు. సో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మొట్టమొదటిగా నేను రిక్వెస్ట్ చేయబోయేది వివి రామారావు గారిని సభనుద్దేశించి రెండు ముక్కలు చెప్పిన వెంటనే గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆయనకి మిర్యాల వెంకటరావు గారికి ఉన్న అనుబంధం చెప్తారు. ఆ తర్వాత వెంటనే ఆయనకి సన్మానం జరుగుతుంది, తర్వాత బహుమతి ప్రదానం, తర్వాత పెద్ద వ్యక్తులు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడతారు. ఇది ఈ ప్రోగ్రాం ఎందుకంటే కుదించడం జరిగింది, చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. ధన్యవాదాలు.